త్వరలో ఇద్దరు టీడీపీ మంత్రుల అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించడం, ఎన్డీఏ నుండి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం, అవిశ్వాసంపై బీజేపీ డ్రామాలు, ఇవన్నీ జస్ట్ కేవలం 15 రోజుల్లో సంభవించిన పరిణామాలు. ఇప్పటి నుండి ఎన్నికల దాకా ఏపీ రాజకీయాలు ఇలాగే ఉండబోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి కారణంగానే మేము ఆంధ్రప్రదేశ్కి చేయాల్సినంత సహాయం చేయలేకపోయామని ప్రజలకు చెప్పేందుకు బీజేపీ ప్రయత్నించనుంది. ముఖ్యంగా పట్టిసీమ, రాజధానిలో తాత్కాలిక నిర్మాణాల విషయాల్లో భారీగా అవినీతి జరిగిందని కేంద్రం దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయట. ఈ ఆధారాలతో త్వరలో సీబీఐని కేంద్రం రంగంలోకి దింపనుంది. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా చుట్టూ ఉచ్చు బిగుస్తోందని సమాచారం. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ కూడా సీబీఐ కేసులకు సిద్ధం కావాల్సి ఉంటుందని సమాచారం. దేవినేని ఉమా, నారాయణ ఇద్దరి అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఈ ఇద్దరి అరెస్టుతో పాటు మరో 4 ఐఏఎస్ అధికారుల మీద కూడా సీబీఐ కేసులు పెట్టవచ్చని అంటున్నారు. వైకాపా నుండి ఫిరాయింపులు ప్రోత్సహించిన ఒక ఐఏఎస్ అధికారితో పాటు మరో 3 కూడా సీబీఐ ప్రశ్నించనుందట. విజయసాయిరెడ్డి పీఎం కార్యాలయంలో తరచూ కనబడడంతో పాటు చంద్రబాబును అరెస్టు చేయించే వరకు మా ప్రయత్నాలు ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు లోకేష్లపై కేసులు పెట్టినా దూకుడు పెంచినా అది ప్రజల్లో వారి పట్ల సానుభూతి పెంచుతుందని, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లాభం అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే చంద్రబాబు లోకేష్లకు సన్నిహితులైన ఉమా, నారాయణలను టార్గెట్ చేయనున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా మూలస్తంభం లాంటి నారాయణను లోపలికి పంపిస్తే తెలుగుదేశం పార్టీకి సగం దెబ్బ కొట్టినట్లే అని అంటున్నారు. నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన కాలేజీల ద్వారా ఎన్నికలలో డబ్బు పంపిణీకి సహకరించేవారని బీజేపీ భావిస్తోందట. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి 25 కోట్ల చొప్పున డబ్బు పంపిణీకి తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసిందని, దీనిలో నారాయణది ప్రముఖ పాత్ర అని బీజేపీ నమ్ముతోందట. దేవినేని ఉమపై కేసులు పెట్టడం ద్వారా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇతర నాయకులకి గట్టి సంకేతాలు వెళతాయని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. సీబీఐని తమ మీద ప్రయోగించవచ్చు అనే సమాచారం చంద్రబాబు దగ్గర ఉండడం వల్లే ఆయన ముందు నుండే జాగ్రత్తగా ఉన్నారని, దీన్ని కేంద్రం వర్సెస్ తెలుగు ప్రజల మధ్య పోరాటంగా మార్చేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. చంద్రబాబు ఒకపక్క బీజేపీని ఎదుర్కొనేందుకు స్కెచ్లు వేస్తూ ఉంటే కొందరు సీనియర్ నాయకులు మాత్రం మనకెందుకు వచ్చిన తలనొప్పి అని బీజేపీతో తెరచాటు స్నేహాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో బాగా అవినీతికి పాల్పడిన వారు బీజేపీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా దెబ్బకొట్టడం, నైతిక స్థైర్యం కోల్పోయేలా చేయడం, ఆ పార్టీ నుండి బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకోవడం, ఎన్నికల నాటికి చంద్రబాబుకు పిచ్చెక్కిపోయేలా ముప్పేట దాడి చేయడం బీజేపీ వ్యూహాల తెలుస్తోంది. కేంద్రంతో పోరాటం తెలుగుదేశం పార్టీకి భారీ నష్టమని అర్థం చేసుకున్న ఒక కేంద్ర మాజీ మంత్రి బీజేపీ పెద్దలను కలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య సంధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.